Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సైలెంట్ గా ఉంటూనే వారిని సెట్ చేసేశారు. జగన్ ఎక్కువగా మాట్లాడరు, ఆయనకు సైలెన్స్ అంటే ఇష్టం. మరి విపక్ష టీడీపీకి అదే పనిగా ఉన్నదానికి లేనిదానికి సౌండ్ చేయడమే ఇష్టం. అందుకే అధికారంలో ఉన్నప్పుడల్లా పెద్ద నోళ్లు పెట్టుకొని విరుచుకుపడేవారు నాయకులు. ఇప్పుడు ఆ పెద్ద నోళ్లు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. కాదు, సైలెన్స్ బాగా ఇష్టపడే జగనే అలా వారి నోళ్లు ఒక్కొక్కటిగా మూయించేస్తున్నాడు. జగన్ అధికారంలోకి వచ్చి 10 నెలల కాలంలో కనీసం 10 పెద్ద తలకాయలను సైలెంట్ మోడ్లో ఉంచాడంటే రాజకీయ మొనగాడు కిందే లెక్క అంటున్నారు. వీరంగం చేస్తూ విరుచుకుపడే తమ్ముళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా అంతు చిక్కడం లేదు. అలాంటి వారిలో చంద్రబాబు కుడిభుజంగా ఉంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా తాజాగా చేరిపోయాడట. ముందుగా ఇద్దరు మాజీ మంత్రులతో వైసీపీ కథ మొదలెట్టింది. అమరావతి రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు అధికారంలోకి రావడంతోనే పదును పెట్టింది. దాంతో సిఐడీ విచారణ దశను దాటి ఈడీ విచారణ దాకా వ్యవహారం ముందుకు సాగుతోంది. దాంతో టీడీపీలో కీలకమైన ఇద్దరు మంత్రులు ప్రతిపాటి పుల్లారావు నారాయణ కంప్లీట్గా సైలెంట్ అయ్యారు. వీరిద్దరూ ఎక్కడ ఉన్నారో కూడా ఇప్పుడు తెలియడం లేదని తమ్ముళ్లే సెటైర్లు వేస్తున్న పరిస్థితి. ఇక రాజకీయంగా ఎవరూ తనకు లెక్కలేదని చెప్పుకునే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోరు కూడా ఈ మధ్య మూతపడిపోయింది. జగన్ని నానా మాటలని చెడుగుడాడే ఈ రాయలసీమ పెద్ద ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చిన తలనొప్పి అన్నట్లుగా ఉన్నాడు. ఆయన బస్సులకు తాళాలు పడ్డాయి. అలాగే ఆయన సిబ్బంది చేసిన ఫోర్జరీ కథ కూడా బయటకు రావడంతో బాగా ఇరుక్కుపోయారు. ఇప్పుడు జేసీ జగన్ మావాడే అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప ఏమీ చేయలేని సీన్ కనిపిస్తోంది. అలాగే చంద్రబాబు వెంట ఉంటూ మీడియాలో ప్రతిరోజు వైసీపీ నేతలను చెడుగుడాడే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సైతం సైలెంట్ అయ్యారు. ఆయన కుటుంబీకులకు చెందిన భూ కబ్జా భాగోతం వెలుగు చూడడం, విజయవాడ నడుబొడ్డినే 200 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఆక్రమించారని కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. ఇక చంద్రబాబు పక్కన ఉండే అచ్చెన్న కూడా ఇప్పుడు మౌనం దాలుస్తున్నారు. ఈ మధ్యనే ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పేరు రావడం, విజిలెన్స్ విచారణలో 100 కోట్లు చేతులు మారాయని చెప్పడంతో అచ్చెన్న కాస్త నెమ్మదించారట. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా బాగా తగ్గిపోయారు. మరోవైపు విజయవాడకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీద పోలవరం అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇదే విజయవాడకు చెందిన మాజీ మేయర్ టీడీపీ మహిళా నాయకురాలు అనురాధ కుటుంబ సభ్యుల మీద ట్రస్ట్ భూములు ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. వీటి మీద కూడా వైసీపీ దూకుడు పెంచింది. మొత్తానికి చూసుకుంటే చురుకైన నేతలు నోరున్న తమ్ముళ్ల భరతం పట్టేందుకు మొదటి విడతలోనే జగన్ సర్కారు దూసుకువచ్చింది. దాంతో తొలి ఏడాది కూడా రాకముందే సైకిల్ పార్టీలో సగం సైలెంట్ అయిందని అంటున్నారు. ముందు ముందు చూడాలి ఏం జరుగుతుందో మరి.